హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ జి సంగానంద్. నేను ప్రాక్టీస్ చేసేది ఎలైట్ ఫ్యామిలీ డెంటల్ అత్తాపూర్లో అండి. ఈరోజు మనం మాట్లాడిపోయే టాపిక్ చిన్నపిల్లల డెంటిషన్ గురించి. ఇప్పుడు చిన్నపిల్లల్లో పళ్ళు వచ్చేది అరౌండ్ 6 to 7 మంత్స్కి, లోవర్ ఇన్సిజర్స్ వచ్చేస్తాయండి 6 to 7 మంత్స్కి. సిమిలర్లీ 7 to 8 మంత్స్కి ఈ ఇన్సిజర్స్ వచ్చేస్తాయి. సిమిలర్లీ మ్యాగ్జిలాలో కూడా మనకు 7 to 8 మంత్స్, 8 to 10 మంత్స్కి, ఓవర్ఆల్స్ కొందరికి 1 ఇయర్ దాకా ఈ పళ్ళు వచ్చేస్తాయండి. చిన్నపిల్లల్లో మనకు వచ్చి డెంటిషన్లో పైన భాగంలో 10 పళ్ళు ఉంటాయి, కింద భాగంలో మనకు 10 పళ్ళు ఉంటాయండి. ఇది మొత్తం మనకు వచ్చి అరౌండ్ 2.5 ఇయర్స్ దాకా కంప్లీట్గా డెంటిషన్ ఫామ్ అయిపోతుందండి. బై ద టైం మనకు ఇనీషియలీ ఒక పన్ను వచ్చినా సరే ఆ పన్నుకి మనకు క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే చిన్నపిల్లల్లో మనకు నర్సింగ్ బాటిల్ కేరీస్ అయినా, అర్లీ చైల్డ్హుడ్ కేరీస్ అయినా, పళ్ళు ఏదైతే మనం నైట్గా ఫీడింగ్ ఇస్తాం పిల్లలకి, దానివల్ల ఈ భాగంలో అనేది పుచ్చు రావడం అనేది స్టార్ట్ అయిపోతుందండి. సో యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ మనకు చిన్న పిల్లలకి బ్రషింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలండి. పిల్లలకి ఫస్ట్ ఆ 2.5 ఇయర్స్ తర్వాత చిన్నపిల్లలకి ఫస్ట్ వచ్చే పన్ను ఈ అరౌండ్ 6 ఇయర్స్కి ఫస్ట్ దౌడ పన్ను వస్తుందండి. ఫస్ట్ దౌడ పన్ను వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ పర్మనెంట్ టీత్ అన్నట్టు. దాని తర్వాత దీని రీప్లేస్మెంట్ స్టార్ట్ అవుతుందండి. అరౌండ్ 6 to 7 ఇయర్స్కి దీని రీప్లేస్మెంట్ మనకు స్టార్ట్ అయిపోతుంది. 6 to 7 ఇయర్స్, 7 to 8 ఇయర్స్కి ఇది వచ్చిన తర్వాత మనకు పైన భాగంలో ఈ మ్యాగ్జిలరీ సెంట్రల్ ఇన్సిజర్స్ అరౌండ్ 7 to 8 ఇయర్స్కి వచ్చేస్తాయండి. ఈ మోలార్స్ అనేది దౌడపళ్ళు ఏదైతే చిన్న పిల్లలకు ఉంటాయో దాని రీప్లేస్మెంట్ అరౌండ్ 10 to 12 ఇయర్స్లో వచ్చేస్తాయండి. ఈ కెనైన్ అనేది కూడా మోర్ ఆర్ లెస్ సేమ్ ఏజ్లో వచ్చేస్తుందండి. దాని తర్వాత ఈ సెకండ్ మోలార్ అనేది మనకు అరౌండ్ 12 ఇయర్స్కి వచ్చేస్తుందండి. సో కొందరికి చిన్నపిల్లల పేరెంట్స్కి ఏముంటుంది అంటే ఎలాగో పాలపళ్ళు, పోయే పళ్ళు. సో ఆ పళ్ళు ఎట్లయినా ఊడే పళ్ళే కదా, సో దానికి మనకు అవసరమా, ఏమైనా ట్రీట్మెంట్ చేయడం అవసరమా అనేది చాలా పేరెంట్స్కి డౌట్ అండి. సో ఏంటంటే మనకు చిన్నపిల్లల్లో ఏదైతే డెసిడియస్ టీత్ ఉంటాయో ఆ టీత్ కిందే మనకు పర్మనెంట్ బడ్ ఉంటాయండి. ఇది పర్మనెంట్ బడ్. సో ఈ పర్మనెంట్ బడ్ అనేది ఇది ఈ మిల్క్ టీత్ అనేది దీనికి దారి చూపిస్తుంది అండి. ఈ ప్రైమరీ టీత్కి ఇది దారి చూపిస్తుంది. ఇప్పుడు ఈ పన్నే ఊడిపోయింది అనుకోండి, సో ఏమవుతుంది అంటే ఈ పన్నుకు సరిగ్గా మనకు దారి తెలియకుండా అవుతుంది. అప్పుడు ఈ పన్ను ఏమవుతుంది అంటే ఐదర్ మనకు బయట నుంచి రావచ్చు, ఆర్ లోపల సైడ్ నుంచి రావచ్చు, ఆర్ అక్కడే ఉండొచ్చు. పక్కన పళ్ళు వచ్చేసి దానికి అడ్డంగా రాకుండా చేసే ప్రమాదం ఉంటుందండి. సో మనకు ఎప్పుడైనా చిన్నపిల్లలు పుచ్చు వచ్చినా సరే మనకు జస్ట్ ఫిల్లింగ్ చేసినా సరిపోతుందండి. ఇనిషియల్ స్టేజెస్లో కొద్దిగా డీప్గా వెళ్తే, పల్ప్ ఇన్వాల్వ్ అయితే మాత్రం మనం పెద్దలలో ఎలా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తాం, సిమిలర్లీ మనం చిన్నపిల్లల్లో కూడా పల్పెక్టమీ అనే ప్రొసీజర్ చేస్తామండి. పల్పెక్టమీ ఇంకా రూట్ కెనాల్లో డిఫరెన్స్ ఒకటే అండి. రూట్ కెనాల్ ఏదైతే చేస్తామో దానిలో ఏదైతే ఫిల్లింగ్ చేస్తామో ఆ ఫిల్లింగ్ అనేది మనకు రిజాల్వ్ కాకుండా అరిగిపోకుండా ఉంటుంది. కానీ చిన్నపిల్లల్లో ఏదైతే మనం ఫిల్లింగ్ చేస్తామో ఆ ఫిల్లింగ్ అనేది మనకు ఈ పర్మనెంట్ టీత్ వచ్చేటప్పుడు అవి కొద్దిగా అరిగిపోతూ వస్తుందండి. సో దట్ ఏమవుతుంది అంటే మనకు ఈ పన్ను వచ్చేటప్పటికి ఈ పన్ను ఊగి ఊడిపోవాలి. మనం అదే పర్మనెంట్ ఫిల్లింగ్ చేస్తే మాత్రం మనం ఇది బయటికి వచ్చేటప్పుడు ఇది ఊడదు. సో మనం చిన్నపిల్లల్లో ఫిల్లింగ్ చేసేది మాత్రం డిఫరెంట్ వెన్ కంపేర్డ్ టు మనకు అడల్ట్స్. పెద్దలలో మనం గట్టపచ్చ ఫిల్ చేస్తాం, చిన్నపిల్లల్లో మెటాపెక్స్ అనే మెటీరియల్ ఫిల్ చేస్తామండి. సో ఇంకా చిన్న కొందరు పేరెంట్స్కి డౌట్ ఉంటుంది. చాలా మంది వచ్చి, సార్ మా పాపకి మా బాబుకి పంట్లో గ్యాప్ ఉంటుంది, చాలా గ్యాప్ ఉంటుంది, ఏం చేయాలి, గ్యాప్ ఇప్పుడే క్లోజ్ చేయాలా అనేది అదొక డౌట్ ఉంటుందండి. కానీ దానిలో ఏంటంటే చిన్నపిల్లల్లో మనకు ఏదైతే గ్యాప్ ఉంటుందో, పెద్ద పన్ను వచ్చే ఏదైతే పర్మనెంట్ టీత్ వస్తుందో ఆ టీత్ వచ్చేటప్పుడు కొద్దిగా విడ్తిలో ఎక్కువ ఉంటుందండి. సో దట్ ఏదైతే మనకు చిన్నపిల్లలో గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ అనేది పెద్ద పన్ను మనకు పర్మనెంట్ టీత్ వచ్చేటప్పటికి అది సెట్ అయిపోతుందండి. సో మనకు భయపడాల్సిన అవసరం ఏం లేదండి. జస్ట్ కొద్దిగా మనకు గ్యాప్ ఉన్నా సరే ఫ్యూచర్లో మనం ఆర్థో ట్రీట్మెంట్ చేసి అరౌండ్ ఆర్థో ట్రీట్మెంట్ చేసి బ్రేసెస్తో మనం ఎంత వంకరు ఉన్నా, ఏం ప్రాబ్లం ఉన్నా సరే మనం దీనికి సెట్ చేసుకోవచ్చండి. ఓన్లీ ప్రాబ్లం ఈజ్ లైక్ ఇది ఎట్లయినా మిల్క్ టీత్ కదా, ఊడిపోతాయని మాత్రం లైట్ తీసుకోవద్దండి. దీనికి కూడా ఎలాగైతే పెద్దలలో మనం మెయింటైన్ చేస్తామో అలాగే చిన్న పిల్లలలో కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది.